हाय हेलो एवरीवन, वेलकम टू माय लिटिल फ्लोरेट यूट्यूब चैनल। दिस इज अकिला। ఈ రోజు నేను కొత్త వీడియోతో వచ్చేసానండి। ఇది వచ్చేసి గ్రీసింగ్ ప్యాన్స్ అన్నమాట। క్యాస్ట్ ఐరన్ వి కానివ్వండి, ఐరన్ వి కానివ్వండి, మనం యూస్ చేసుకోవడానికి ముందు ఎలా చేయాలనేది చూపిస్తానండి। సో ముందుగా ఇక్కడ చూసారు కదా, నేను ఇది ఆల్రెడీ యూస్ చేశానండి ఒకసారి, తర్వాత యూస్ చేయలేదు అందుకే రస్ట్ వచ్చేసింది అన్నమాట। సో ఇది గ్రీసింగ్ ప్రాపర్గా అవ్వలేదు, సో అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను। సో మీరు కొత్తగా కొనుక్కుంటే క్యాస్ట్ ఐరన్ ది కానివ్వండి, ఐరన్ ది కానివ్వండి, ఇలా ముందుగా దాన్ని నార్మల్ స్పాంజ్ లాంటిది ఉంటుంది కదా, మనం వెజిల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉంటాము, దాంతో క్లీన్ చేసుకోవాలన్నమాట। సో నార్మల్ లిక్విడ్ సోప్ కానివ్వండి, నార్మల్ సోప్ కానివ్వండి, దేంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు। సో ఇలా ప్రాపర్గా హ్యాండిల్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి, స్పాంజ్ లాగా ఉన్న దాంతోనే క్లీన్ చేసుకోవాలండి, స్క్రబ్బర్తో అసలు క్లీన్ చేయొద్దు। దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాన్ స్టిక్ది మనం క్లీన్ చేయం కదా, సేమ్ అలానే క్యాస్ట్ ఐరన్ది కూడా క్లీన్ చేయొద్దు అన్నమాట। సో ఈ క్యాస్ట్ ఐరన్ ఐరన్ వి కూడా మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతాయి, మనం డైలీ యూస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా నాన్ స్టిక్గా అయిపోతాయి అన్నమాట। సో వీటిని కూడా మనం స్క్రబ్బర్తో క్లీన్ చేయకూడదు। సో ఇలా సోప్తో ఒకసారి క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం రస్ట్ అనేది అంతా పోయింది కదా, సో మీరు డైరెక్ట్గా ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు, లేదా ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవచ్చు, చూసారా రస్ట్ అంతా అదంతా వచ్చేసింది। సో మీరు ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు కూడా ఇలానే వస్తుందండి। సో దీన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము। ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మనము నువ్వుల నూనె అనేది యాడ్ చేసుకుందామండి, నువ్వుల నూనె బాగా వర్క్ అవుతుంది అన్నమాట క్యాస్ట్ ఐరన్ కానివ్వండి, ఐరన్ దానికి। సో మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అని అంటారు, బట్ నేనైతే నువ్వుల నూనెనే వేసుకుంటానండి। సో నువ్వుల నూనె ఒకసారి వేసుకొని ఇలా బ్రష్తో కానివ్వండి, లేదా దేంతో అయినా కొంచెం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోండి, మొత్తం ప్యాన్కి మొత్తం హ్యాండిల్తో సహా కంప్లీట్గా అప్లై చేసుకోవాలన్నమాట। ఈ ప్యాన్ కానివ్వండి, కడాయి కానివ్వండి, మొత్తం ఇలా పొగలు రావాలన్నమాట, అది కొంచెం బాగా బర్న్ అయినా కూడా పర్వాలేదండి, నల్లగా అయినా కూడా వాష్ చేస్తే పోతుంది, బట్ బాగా హీట్ అవుతేనే దానికున్న రస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి అదంతా పోతుందన్నమాట। సో ఇలా బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ మొత్తం తీసేసి అదే ఆయిల్ని నేను బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకుంటున్నానమాట। సో మొత్తం బ్యాక్ సైడ్ కూడా హ్యాండిల్తో సహా అంతా నీట్గా అప్లై చేసేసుకోవాలి। ఇలా ఒకసారి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లారనివ్వండి, ఆ తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకోవాలండి। సో ఇలా ఒక 2-3 times రిపీట్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ మొత్తము। అలా చేసుకున్నప్పుడే మీకు ఎన్నిసార్లు అయితే మీరు క్లాత్తో క్లీన్ చేసుకుంటారో అప్పుడు మీకు క్లాత్ నీట్గా ఉంటుందో అప్పుడు మీ ప్యాన్ అనేది రెడీ అయిపోతుందండి। అలా కాకుండా మీరు క్లీన్ చేస్తున్నప్పుడు మీకు రస్ట్ లాగా కలర్ లాగా వచ్చిందనుకోండి, నా క్లాత్తో క్లీన్ చేసినప్పుడు, అప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలన్నమాట। మీరు క్యాస్ట్ ఐరన్ అయినా ఐరన్ అయినా ఇలానే అండి గ్రీజింగ్ చేసుకోవడము, ఇలా చేసుకున్న తర్వాతే మీరు యూస్ చేసుకోవాలి। ఇన్ కేస్ మీరు ఒకసారి చేసుకున్న తర్వాత కూడా మీకు ప్రాపర్గా గ్రీజింగ్ అవ్వలేదు అనిపిస్తే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఒకసారి యూస్ చేశానని చెప్పాను కదా, సో ఇది ఐరన్ అన్నమాట, సో నేను ప్రాపర్గానే క్లీన్ చేశాను అప్పుడు కూడా, బట్ చాలా రోజులు అయిపోయింది కదా, నేను ఆయిల్ పెట్టలేదన్నమాట, సో అందుకే అంతా రస్ట్ వచ్చేసింది, సో అందుకే నేను మళ్ళీ గ్రీజింగ్ అనేది చేసుకుంటున్నానండి। ఇలా మీరు ఒక 2-3 times ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలండి, అప్పుడే మీకు ప్యాన్ అనేది రెడీ అయిపోతుంది। మీకు ఇంకా రెడీ అవ్వలేదు అనిపిస్తే ఈ ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి కూడా మీరు రిపీట్ చేసుకోవచ్చు। ఈ క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ వి అందరు చాలామంది యూస్ చేస్తున్నారండి ఇప్పుడు, నాన్ స్టిక్వి ఎవరు యూస్ చేయట్లేరు, ఎందుకంటే నాన్ స్టిక్లో ఉండే కెమికల్స్ మంచివి కాదన్నమాట, అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ వి చాలా యూస్ఫుల్ మనకి, ఇందులో ఉన్న ఐరన్ కానివ్వండి అవన్నీ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు అందరూ క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ యూస్ చేస్తున్నారు। సో మీరు కావాలంటే మీరు కూడా క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్కి షిఫ్ట్ అయిపోవచ్చు కంప్లీట్గా। సో ఇలా నేను సెకండ్ టైం ప్రాసెస్ అనేది చేస్తున్నానండి, మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకుని అదంతా ప్రాసెస్ రిపీట్ చేసేస్తున్నాను, తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేయాలంటే మళ్ళీ అదే ఆయిల్ తీసుకోవాలండి, ఫ్రెష్గా మళ్ళీ నువ్వుల నూనె తీసుకొని అందులో ఆనియన్స్ అనేది వేసుకోవాలన్నమాట। ఆనియన్స్ ఎప్పుడైనా మనము దోశ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఆయిల్ కంటే ముందు ఈ ఆనియన్ వేసుకుంటాం కదా, ఆనియన్తో ఒకసారి ఇలా రుద్దిన తర్వాత దోశ అనేది వేసుకుంటాం కదా, ఎందుకంటే నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది। సో ఈ ప్యాన్స్ కూడా మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ అవ్వాలి అంటే గ్రీజింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఆనియన్స్ అనేది వేసుకోవాలన్నమాట। సో నేను నువ్వుల నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకుంటున్నాను, ఈ ఆనియన్స్ని కూడా మొత్తం ఆయిల్తో పాటు స్ప్రెడ్ చేయాలన్నమాట చుట్టూ, అప్పుడే మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది ఇది। సో ఇలా కంప్లీట్గా
ఆనియన్స్ అనేది మాడిపోవాలన్నమాట అందులోనే బాగా బ్రౌన్ కలర్లో అయిపోవాలి అంతవరకు కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి చల్లగా అయిన తర్వాత ఇదే ఆయిల్ని మీరు లేకపోతే ఈ ఆయిల్ మొత్తం తీసేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోండి చేసుకొని చల్లగా అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా వాష్ చేసుకుంటే మన పాన్ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ వీటిని మనం యూస్ చేస్తూ ఉంటే ఇవి కూడా మనకి నాన్ స్టిక్ లాగే వర్క్ అవుతాయండి సో అంతా అయిపోయిన తర్వాత ప్రాపర్గా వాష్ చేసుకొని మనం లాస్ట్లో ఆయిల్ అనేది చుట్టూ అప్లై చేసి పెట్టుకోవాలండి స్టోర్ చేసుకోవాలి అప్పుడు మనకి రస్ట్ అనేది రాకుండా ఉంటుంది సో అంతే అండి చాలా సింపుల్ నేను మీకు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను ఎంత చేంజ్ ఉందో మీకే కనిపిస్తుంది చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్లో ఎంత డిఫరెన్స్ ఉందో సో చాలా సింపుల్ అండి ఇది డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో ఇలాంటి ప్యాన్స్ ఉంటే అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో